హాయ్ అండి ఇప్పుడు వార్త మాజీ సీఎంకు షాక్ ఇచ్చిన హైకోర్టు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెలవంకు హైకోర్టు షాక్ ఇచ్చింది అన్నా పతాకం చిహ్నం లెటర్ ఫాడ్ తదితరాలను ఓపీఎస్ వినియోగంపై విధించిన స్టే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండు జూలై పదకొండో తేదీ జరిగిన అన్నా డిఎంకే సర్వసభ్య సమావేశంలో ఓపీఎస్ సహా నలుగురిని పార్టీ నుంచి తొలగించగా పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ తీర్మానాలను వ్యతిరేకిస్తూ ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు పళనిస్వామి సహా నలుగురి తొలగింపుపై స్టే విధించేందుకు నిరాకరించింది ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే జెండా చిహ్నం లెటర్ ఫాడ్ ఓపీఎస్ వర్గీయులు వినియోగించడంపై స్టే విధించాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాన్ని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఓపీఎస్ అన్నాడీఎంకే పతాకం వినియోగించడంపై స్టే విధించింది అయితే ఓపీఎస్ దీనిని సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అపీలైతే చేశారనమాట ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ బై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ మహాదేవన్ జస్టిస్ మహమ్మద్ షఫీక్ తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది అన్నా డిఎంకే పతాకం చిహ్నం లెటర్ ఫార్డ్ తదితరాలను ఓ పళనిశెల్వం వినియోగించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పునైతే సమర్థించింది ఓపీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లుగా ప్రకటించింది అయితే ఓపీఎస్ అవసరమైతే మళ్ళీ మళ్లీ సింగిల్ జడ్జిని ఆశ్రయించేందుకు వెసులుబాటు అయితే కల్పించింది